నమస్కారం. సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కమాన్పూర్ మండలం గుండారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి సిఎస్ఆర్ సిడి వారి ఆర్థిక సహాయం. ప్రభుత్వ అర్బన్ హెల్త్ సెంటర్. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుడారం వద్ద లారీ ద్విచక్ర వాహనం ఢీకొంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా 46వ డివిజన్ లోని ప్రగతి నగర్ లో నిన్న ఎన్టీపీసీ సిఎస్ఆర్ సిడి వారు మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి అదనంగా 4,000 రూపాయలు ఆ డివిజన్ కార్పొరేటర్ సోమరపు లావణ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ సిడి అధికారులు, తెరాస యూత్ సభ్యులు శ్రీనివాస్, యశ్వంత్, సంపత్, ప్రభాకర్, అరుణ్ పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అర క్లిక్ మీద సవారి. చెలో 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 చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. డివిజన్లోని ప్రభుత్వ అర్బన్ హెల్త్ సెంటర్ కు గౌతమి రూరల్ డెవలప్మెంట్ తరపున 20 పూల కుండీలు ట్రస్ట్, టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు సోమరపు అరుణ్ కుమార్ మరియు జిల్లా ప్రణాళిక మండలి సభ్యురాలు సోమరపు లావణ్య హాజరై పూల కుండీలను అందజేశారు. పారిశ్రామిక ప్రాంతాలలో స్వచ్ఛందనాన్ని పెంచుకుంటూ అర్బన్ ఏరియాలో పూల కుండీలు ప్రదానం చేస్తున్నట్లు మరియు ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్, కాలేజీల, స్కూళ్లలో విద్యార్థులకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించుటకు తమ ట్రస్ట్ తరపున కృషి చేస్తున్నట్టు వారు తెలియజేశారు. అర్బన్ హెల్త్ సెంటర్ అడ్డగుండపల్లి వారు మా హాస్పిటల్లో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించే విధంగా మా హాస్పిటల్ అంతా రీఆర్గనైజ్ చేసుకొని మంచి కొత్త కన్స్ట్రక్షన్స్ ముందుకెళ్తున్నాం. మా హాస్పిటల్కి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పచ్చదనం కల్పించాలి. పేషెంట్స్ ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా మంచిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోటి మిత్రులు శ్రీనివాస్ గారు, రత్నాకర్ సింహాచలం శివాచలం రత్నాకర్ గారు, మాధవ్ గారిని కోరిన తర్వాత దానికి స్పందించినటువంటి మన ఎమ్మెల్యే గారి తనయులు సోమర పరుణ్ గారు, గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున వాళ్ళు గత 2 సంవత్సరాలుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హరితహారాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఏ విధంగానైతే తీసుకువెళ్తున్నారో
వారిని చూసిన తర్వాత రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా పచ్చదనాన్ని పెంపొంచేందుకు తమ వంతు కృషిగా గౌతమి రూరల్ డెవలప్మెంట్ తరపున ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో, హాస్పిటల్లో, అన్ని చోట్ల అర్బన్ ఏరియా కాబట్టి మన దగ్గర ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పూల కుండీలలో వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పచ్చతనం పచ్చతరం ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి పూల కుండీలను అందించడం జరుగుతూ ఉంది. గతంలో కూడా చాలా ప్రాంతాల్లో రామగుండం నియోజకవర్గంలో అందించినారు, వారికి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మిత్రులు శ్రీనివాస్ గారు, హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ నాగ శిరోమణి గారు కోరిన పిదప వెంటనే 20 కుండీలు అందించినందుకు వారికి హృదయపూర్వకంగా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత మంచి హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, హాస్పిటల్ అంటే మన ఇల్లులాగా ఉంది అనేటటువంటి ఒక భావన కలిగే విధంగా ఇంత మంచి హాస్పిటల్ను రన్ చేసినందుకు ఈ హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఇలాగే హాస్పిటల్కి వచ్చేటటువంటి ప్రజలు కూడా దీన్ని చాలా శుభ్రంగా ఉంచే విధంగా మనమందరం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ ప్రయత్నంలో మనం ముందుంటామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు అంత మంచి అవకాశం ఇన్ని పూల కుండీలు మనకి ఇచ్చి వాళ్ళు ఇంత మంచి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మనం పూల కుండీలో ఎప్పటికీ పచ్చదనం ఈ హాస్పిటల్ చుట్టూ పచ్చతోరణంలాగా ఉండాలని చెప్పి అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ గారు ఎప్పటికప్పుడు ఈ హాస్పిటల్ పైన చాలా శ్రద్ధ చూపుతూ ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా మా కార్పొరేటర్ గారు ప్రయత్నం చేయాలని చెప్పి వారికి సందర్భంగా తెలియజేస్తూ మొత్తం బాగుంటాయి. అసలు దాదాపుగా పారిశ్రామిక ప్రాంతంలో ఇంత మంచి హాస్పిటల్ మనకు ఎక్కడ కూడా కనబడదు. ఇంత మంచి పచ్చతోరణం ఉండే విధంగా మనం అడగగానే 20 కుండీలు ఇస్తూ అవి వారి చేతనే ఓపెన్ చేయడం చేయించుకోవడానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి అరుణ్ లావణ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ ఈరోజు ఇంత చక్కగా ఉన్నది అంటే దీనంతటి కూడా సోమవారం సత్యనారాయణ గారి ఎమ్మెల్యే గారి యొక్క ప్రోద్బలమే. ఆయనే ప్రతి అంటే గోదావరి కానీ రామగుండం అభివృద్ధి చెందడం లోపల ఇదొకటి నిదర్శనం మనం చూసుకోవాలి. నేను అడగగానే మా మేడం మేము అడగగానే దీనికి గవర్నమెంట్ ద్వారా డబ్బులు శాంక్షన్ చేయించి మొత్తం రిపేర్ చేయించి ఇలా ఇదొక చక్కటి ఇల్లులాగా ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఎప్పుడు వచ్చినా కానీ చక్కటి ఇల్లులాగా ఇలా ఉండే వాళ్ళు కూడా అంత చక్కగా పనిచేస్తూ ఎవరికి వచ్చినా కానీ సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళు రెండవది బోరింగ్ కానీ ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే ఫోన్ చేస్తారు. అటువంటి ప్రాబ్లం లేకుండా మంచి సౌకర్యాలు కలిగిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా మన లయన్స్ క్లబ్ వాళ్ళు అడగగానే వచ్చిన పేరెంట్స్ ఇలా కూర్చోవడానికి కొద్దిగా ఇంజక్షన్ వేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి లోపల కూర్చుని దానికన్నా బయట చెట్ల కింద కూర్చుంటే బాగుంటుందని 4 చైర్స్ కూడా అక్కడ వేయించడం జరిగింది. ఎల్ఐసి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్ధహారంలో భాగంగా చెట్ల కుండీల పంపిణీ కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అడ్డగుట్టపల్లి ప్రాథమిక కేంద్రంలోని మన స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మాధవి రత్నాకర్ గారికి, అలాగే మా ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్ గారికి, అలాగే మన గౌతమి రూరల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సోమర్ వరుణ్ కుమార్ గారికి, అలాగే డాక్టర్ అయినటువంటి నాగమణి గారికి, అలాగే వాళ్ళ స్టాఫ్కి, మరియు ప్రత్యేకంగా ఇక్కడ ఇచ్చేసిన మన తోటి ఆడబిడ్డలకి మరియు అన్నదమ్ములందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పాలని, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లే కానీ, స్కూల్సే కానీ, వీటికి కూడా అన్నిటికి కూడా చాలా విలువ వచ్చింది. వాటి యొక్క కేంద్రాలను కూడా ప్రజలు ఎంతో ఇంతకన్నా ఎక్కువగా 10% 100% కూడా యూజ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే మనం చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవనీయులైనటువంటి చంద్రశేఖరరావు గారు ఆడబిడ్డ కడుపులో మనకి ఒక నలుసు పడగానే పుట్టిన పెళ్లి కాడించి కూడా ఒక మామ ఏన మామలాగా కూడా 100,000 రూపాయలతోని మన కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడపిల్లలకి ఇస్తున్నారు. అలాగే వారు పుట్టి నుంచి కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేదాకా కూడా ఖర్చంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది.
దానికి నిదర్శనం. ఈరోజు మనం ఇంత ఆనందంగా ఉంటున్నాము బంగారు తెలంగాణలో భాగంగా అంటే దీనికి ఇంతకంటే నిదర్శనం చెప్పడానికి ఇంకా ఏమీ లేదు. మీరందరూ అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే ఇంకా ముందు ముందు కూడా మనం పిల్లలకి చదువులే కానీ ఇంకా వేరే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రతి గడప గడప చేరే దిశగా కూడా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా యూజ్ చేసుకొని మీరు ఆరోగ్యాలతో ఈ ప్రాథమిక కేంద్రంలో ప్రతి ఒక్క ఏదైతే ఇంజెక్షన్సే కానీ తల్లికి కావాల్సిన మెడిసిన్సే కానీ అన్నీ కూడా యూజ్ చేసుకొని ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా రూరల్ ట్రస్ట్ డెవలప్మెంట్ తరఫున కూడా ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం కూడా ఎన్టీపీసీలో రన్ అవుతుంది. దాన్ని కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈనాటి మరి అడ్డగుండలోని మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మరి పూలకుండీలు మరి బహుకరిస్తున్నాం గౌరవమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా. మరి ఈ సభకు అధ్యక్ష వహిస్తున్న మరి టీఆర్ఎస్ పార్టీ మరి ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ సభను అలంకరించిన స్థానిక కార్పొరేటర్ సింహాచలం మాధవి రత్నాకర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి డిస్ట్రిక్ట్ ప్రణాళిక బోర్డు మెంబర్, అదేవిధంగా 46 డివిజన్ కార్పొరేటర్ లావణ్య గారికి, మరి ఈ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ నాగ శిరోమణి గారికి, మరి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చిన మరి టీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తలు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మరి ఈరోజు విచ్చేసిన స్థానిక సభ్యులకు అందరికీ కూడా పేరున అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మరి ఇది మంచా చెడా తెలియదు, మన పేషెంట్స్ ఎప్పుడు కూడా హాస్పిటల్స్కి పేషెంట్స్ ఎక్కువ కావాలని మనం కోరుకోం. కానీ ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు కంపల్సరీ మనకు మెడికల్ హెల్త్ సెంటర్ ఉండాలి. సో ఈ బాధ్యత కూడా ఏంటంటే చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా మనకు అనుకూలంగా లేవు కనుకనే ఈరోజు మన హెల్త్ పరమవుతుంది. ముఖ్యంగా పొల్యూషన్ అనేది ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అదేవిధంగా చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా పొల్యూట్ అవుతున్నాయి. వీటికి అన్నిటికీ కూడా మళ్ళీ ఒకటే పరిష్కారం ఏంటంటే చెట్లు. మీకు తెలుసు ఎక్కడ దుర్వాసన ఉన్నా కానీ ఏమున్నా కానీ చెట్లన్నీ కూడా మరి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ప్రాణవాయువుని మనకి ఇస్తుంది. మరి అట్లాంటి చెట్లు ఏ విధమైన ఆశ లేకుండా మనకు పనిచేస్తాయి. వాటికి చిన్నగా మనము చేసేది ఏంటంటే నీళ్లు పోయాలి. ఆ నీళ్లు కూడా ఎప్పుడు అది ఒక కొంత ఎదిగే వరకు మనకు దాటికి నీళ్లు పోస్తే చాలు, మనకు అది నీడనిస్తే దాంతో పాటు మనకు ప్రాణవాయువుని ఇస్తుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరు కూడా నేను ఒకటే కోరేది, మరి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది, ఖచ్చితంగా అందరూ కూడా మొక్కలు నాటాలని. ఈరోజు కాంక్రీట్ జంగల్కి వచ్చినాం మనం. ఇక కాంక్రీట్ జంగల్ అంటే మీకు తెలుసు ఇల్లు నీటుగా ఉండాలని చెప్పి మనం చుట్టూ సిమెంటింగ్ చేసి పడేసాం. ఎక్కడ కూడా చెట్లు లేవు, మళ్ళీ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సో ఇది అర్బన్ ఏరియా కనుక మనం చెట్లు పెట్టుకోవాలంటే కూడా ప్లేస్ లేదు ఇక్కడ. దాన్ని భావించి మా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మేము ఏమనుకున్నామంటే ఈ పూల కుండీలు తయారు చేసి, అందులో మీరు చూస్తున్నారు ఈ కుండీలు అంటే ఏదో చిన్నవి కాదు, ఇలా పెద్ద చెట్టు కూడా నించుంటుంది. ప్రస్తుతానికైతే మేము ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మరి హరితహారం భాగంగా ఏదైతే కేసీఆర్ గారు మరి నడుము కట్టినారో మొత్తం హరిత తెలంగాణ కోసానికి, అందులో భాగంగా మేము సైతం అని చెప్పేసి మా గౌరవమే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క స్కూల్, కాలేజ్, ఏదైతే ప్రభుత్వం స్కూల్ ఉంటుందో అన్నింటిలో కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. నీటి ఉంచుకోమని మరి అట్లాంటిది ఒక ప్రభుత్వంది అందరిది అని చెప్పేసి మనం సొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని అందరూ కూడా అతిథులందరికీ నా తరఫున ధన్యవాదాలు. హరితహారం ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్గా మేము అడ్డగుంటపల్లిలో జరుపుకోవడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దీంతోపాటు మాకు చుట్టూ కూడా కొంచెం మట్టి పోయించితే చుట్టూ కూడా చెట్లు పెట్టుకోవడానికి ఫీల్ ఉంటుంది. అది ఒకటి మనవి చేస్తున్నాను. 13,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా ఇలా ఆడబిడ్డను ఎవరు కూడా అన్యతగా చూడ ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సింహాచలం మాధవి రత్నాకర్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, మెడికల్ ఆఫీసర్ నాగశిరోమణి, టీఆర్ఎస్ నాయకులు
సండుపట్ల శ్రీనివాస్.